జగన్ అమ్మఒడి పథకం దేశ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖ జిల్లా కసింకోటలో శారదా నదిపై 3 కోట్ల వ్యయంతో నిర్మించే వంతెన నిర్మాణ పనులకు రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల కోసం నవరత్న పథకాలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని దశల వారీగా నిషేధించడానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా బెల్ట్ షాపులు లేకుండా నిషేధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ బిసెట్టి వెంకట సత్యవతి, అనకాపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈయన పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పేదవాళ్ళు ఎవరవుతున్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి, పేదవాడిని గొప్పవాడిని చేయాలి అని ఆలోచన చేసే నాయకులు లేదు జగన్మోహన్ రెడ్డి గారు. వాటిల్లో ముఖ్యంగా ఇవాళ పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ కోసం అంతా ఫీజు కట్టలేకపోతున్నారని, పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ చేస్తారని నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి మహిళలు ఇబ్బంది పడకూడదని, దాకా మహిళలు రుణమాఫీ చేస్తారని నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పిల్లలని బయట పంపించాలని చదువులు ఇబ్బంది పడుతున్నారని ఈ రోజున అమ్మఒడి పథకం పెట్టి 6,500 రూపాయలమ్మ అక్షరాల అంటే పిల్లల్ని ఎవరైతే బడికి పంపిస్తున్నారో ఆ తల్లిదండ్రులు కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు మీ అందరి అకౌంట్లో నేరుగా ఈ రోజున ముఖ్యమంత్రిగా చిత్తూరు ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయగానే డైరెక్ట్గా మా మళ్ళా గుడిబాబు జానేది అమర్నాథ్ నా సహజం ప్రమేయం లేకుండా నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది. అందుకే మీరు చెప్పాలనుకుంటే పరిస్థితులు జరిగింది.